పోషక లోపాలను నివారించి మాతా శిశు మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న పోషన్ అభియాన్ కిట్లను లబ్ధిదారులకు అందిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి విజయకుమారి చెప్పారు. కేవలం పౌష్టికాహారం అందించడమే కాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు విద్యాబోధన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామంటున్న విజయకుమారితో మా ప్రతినిధి సుబ్బారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. విజయవంతంగా అమలు జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు విజయకుమారి గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు మరి పథక సంచాలకులను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, జిల్లాలో అంగన్వాడీ సెంటర్లను అదే విధంగా గర్భవతులు బాలింతలకు ఏ విధంగా అమలు జరుగుతోంది? మనకి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 24,705 గర్భిణీలు ఉన్నారండి. అలాగే 20,000 బాలింతలు, మొత్తం 45,000 ఉన్నారండి. మనము ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ గర్భిణీ స్త్రీలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న వీటితో పాటుగా వైఎస్ఆర్ కిట్స్ అని ఇస్తున్నారు. వీటిలో ఇవి ప్లస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేస్తున్న ఈ పోషకాహారం, ఇవి రెండు కలిపేసరికి మనకి గర్భిణీ బాలింతల్లో చాలా వరకు ఈ లోప పోషణ అనేది తగ్గిందండి. అయినప్పటికీ ఇంకా ఐరన్ డెఫిషియన్సీ మాత్రం ఇంకా ఉంటానే ఉందండి. దాన్ని నివారించడానికి అయితే మేము కృషి చేస్తా ఉన్నాము. వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఖచ్చితంగా ఐరన్ రిచ్ ఏట్లో ఉంటాయి, ఐరన్ రిచ్ తర్వాత కాల్షియం ఏట్లో ఉంటాయి, ఏ విటమిన్స్ ఏట్లో ఉంటాయి, మనకి సాధారణంగా లోకల్ గా దొరికే పదార్థాలు ఆకుకూరలో తర్వాత పళ్ళు చౌకగా దొరకాలి, ప్లస్ లోకల్ అవైలబిలిటీ ఉన్న ఆహార పదార్థాల గురించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నామండి. ఇస్తాం, వారు తీసుకునే ఆహారం కూడా తీసుకునే విధానంలో కూడా అంటే మనకి కొన్ని రకాల ఆహార అలవాట్లు ఉంటాయి. ఆహార అలవాట్ల వలన అంటే మనకి ఎక్కువగా మేము గమనించింది ఏంటంటే రూరల్లో ఆకుకూరలు ఎక్కువ తినటం అలవాటు లేదండి. మామూలుగా బిహేవియర్ చేంజ్ అనేది చేయటానికి ఆ చేంజ్ తీసుకురావడానికి మా అంత ప్రయత్నం మేము చేస్తా ఉన్నామండి. దాంట్లో భాగంగానే ఆకుకూరలు కంపల్సరీ తినాలి, అలాగే వాళ్ళకి దొరికిన రోజు కంపల్సరీ పప్పు, ఏదో ఒక పప్పులు మనం అంగన్వాడీ సెంటర్ నుంచి కంపల్సరీ ఇస్తాం. కాబట్టి మెయిన్ ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే గత కోవిడ్ టైము మనకి మార్చి 21 నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మార్చి 20 నుంచి జరిగిన కోవిడ్ మళ్ళీ టేక్ హోమ్ రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఇంకా గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ సెంటర్స్ కి రావట్లేదు. వాళ్ళకి మేము ఇంటింటికి తీసుకెళ్లి గర్భిణీ స్త్రీలకి ఇంటి దగ్గర ఇచ్చేస్తున్నాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కన్జ్యూమ్ చేసేటప్పుడు ఇంటి బాధ్యత తీసేసుకోవటం కానీ లేకపోతే ఎగ్స్ ఇచ్చినా మిల్క్ ఇచ్చినా తర్వాత ఈ పోషక పదార్థాలన్నీ వాళ్లే కంపల్సరీ తీసుకోవటానికి వాళ్ళు తీసుకోవట్లేదు. ఈ విషయం మీద కూడా తల్లికి పదే పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లు తెరిచారు కరోనా తర్వాత, పర్సంటేజ్ అటెండెన్స్ ఎట్లా ఉంది, అట్లాగే ఈ కోవిడ్ నియంత్రణ అక్కడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అదే విధంగా ఇంగ్లీష్ విద్య ప్రారంభించారు కొత్తగా, ఎట్లా అమలు జరుగుతుంది? ఇది పర్సంటేజ్ వచ్చేసరికి మామూలుగా మనకి 95 అలా ఉండేదండి, 95 అబో ఉండేది. ఇప్పుడు వచ్చేసి 75-80 మధ్యలోకి వచ్చింది. మన లాస్ట్ మంత్ చూసినప్పుడు మేము 75-80 అంటే ఫస్ట్ ఇంకా కొంచెం మంది చిన్నపిల్లలది పూర్తి స్థాయిలో పంపించకపోవటం వల్ల 75-80 మధ్యలో ఉంది ప్రీ స్కూల్ అటెండెన్స్. మనకి గర్భిణీ బాలింతలు అయితే ఇంకా మనం THR ఇస్తున్నామండి. దాని వల్లనే వాళ్ళకి 100% ఇంటికి ఇచ్చేయటమే తప్ప మనకి సెంటర్కి రావట్లేదు. అలాగే ఈ మనకి స్టాక్ THR ఇచ్చేటప్పుడు కార్యకర్త కంపల్సరీ మాస్క్ ధరిస్తారు, తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు, దాంతోపాటు శానిటైజర్ వాడి చేస్తారు. అదే తల్లులకు కూడా చెప్పడం జరుగుతుంది, అమ్మ మీరు కూడా ఎవరి నుంచి అయినా ఏమైనా తీసుకునేటప్పుడు కానీ మీరు ఎవరికైనా ఇస్తున్నప్పుడు కంపల్సరీ మీ పిల్లల విషయంలో అది కూడా బయటకు పంపించేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించండి, అలాగే బయట ఎవరి దగ్గర అయినా మాట్లాడేటప్పుడు అది సోషల్ డిస్టెన్స్ కొంచెం దూరం పాటించండి వారితోటి, అలాగే బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ శానిటైజర్ వాడండి అన్నది వారికి చెప్పడం జరుగుతూ ఉందండి. అదే అంగన్వాడీకి వచ్చే పిల్లల విషయంలో కూడా ఇదివరకైతే మామూలుగా కూర్చుని వాళ్ళని దగ్గర కూర్చున్న ఆడించేసి వాళ్ళు, ఇప్పుడైతే కొంచెం దూరం దూరంగా కూర్చోబెట్టడము, మాస్క్ కంపల్సరీ వాళ్ళు వేసుకొచ్చేలా చూసుకోవటము, తర్వాత ప్రతిసారి శానిటైజర్ వాడేలా చూడటము, భోజనానికి ముందు తర్వాత కూడా కంపల్సరీ సబ్బు చేతులు కడగటం, మళ్ళా ప్రొద్దుట వచ్చిన వెంటనే తర్వాత వెళ్ళిపోయేటప్పుడు శానిటైజర్ వాడటం ఇవన్నీ చూడటం జరుగుతూ ఉందండి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పోషకాహార లోపాలను నివారించేందుకు పటిష్టంగా అమలు చేస్తున్నామని చెబుతున్నారు. అదేవిధంగా ఈ కోవిడ్ తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పట్ల పరిశుభ్రత, అదేవిధంగా కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్తలు
మరి తీసుకుంటామని చెప్తున్నారు. సుబ్బారావు దూరదర్శన్ ఏదో